నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తారక రత్న బ్రెయిన్ కదలికలపై డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్డియోజెనిక్ షాక్ వల్ల మెదడుకు రక్త ప్రసరణ అందడం లేదని డాక్టర్లు తెలిపారు. మరోవైపు నిమ్స్ హాన్స్ నుంచి ఇద్దరు న్యూరాలజిస్టులను నారాయణ హృదయాలయకు పంపారు. ఇక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఎప్పటికప్పుడు తారక రత్న ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇక తారక రత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు తారక రత్నని ఇంకా అబ్జర్వేషన్ లో ఉంచామని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. సో ప్రస్తుతం తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రైట్ సంజర, మొత్తం మీద తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది అని చెప్పేసి నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్లో ఏదైతే నారాయణ హృదయాలయ వైద్యులు చెప్పారో ఇప్పటికి కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కుప్పం పిఏఎస్ హాస్పిటల్ నుంచి తరలించేటటువంటి సందర్భంలో ఆయనకి ఏ విధమైనటువంటి హెల్త్ కండిషన్ ఉందో ఇప్పుడు కూడా అదే కండిషన్ ఉందని చెప్పేసి బాలకృష్ణ కూడా గత కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యాంజియోప్లాస్టీ చేసేటటువంటి సందర్భంలో దాదాపు 95% వరకు ఆయన గుడ్డలో బ్లాక్స్ ఉన్నట్టు గుర్తించినటువంటి వైద్యులు అందుకు అనుగుణమైనటువంటి చికిత్సను కూడా అందించినటువంటి పరిస్థితి. పంపింగ్ విధానం ద్వారా ఏదైతే రక్తాన్ని సరఫరా చేసేటటువంటి ప్రసరణని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేశారో అవి సఫలీకృతం కానటువంటి సిచ్యువేషన్లో ఆయన్ని నారాయణ హృదయాలయకి తీసుకొచ్చారు. అయితే నారాయణ హృదయాలయకి తీసుకొచ్చిన నేపథ్యంలో కార్డియోజెనిక్ షాక్కి గురైనడంతో ఆయనకి రక్త ప్రసరణ కావట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు గుర్తించి దానికి అనుగుణమైనటువంటి చికిత్సను కూడా అందిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి గుండెకి సంబంధించినటువంటి సమస్యలు సాల్వ్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిందో దానికి అనుగుణంగా మెదడు పనిచేసేటటువంటి తీరులో కాస్త మార్పులు కూడా సంభవించాయి. దీంతో ప్రస్తుతం బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో బ్రెయిన్కి సంబంధించి కదలికలు లేకపోవడం, బ్రెయిన్కి సంబంధించి సమాచారాన్ని సరిగా అంటే బ్రెయిన్కి రావాల్సినటువంటి ఇంటిమేషన్ సరిగా అందట్లేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కర్ణాటక హెల్త్ మినిస్టర్ సుధాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిమ్హాన్స్ నుంచి ఇద్దరు ప్రముఖ న్యూరాలజిస్టులు రప్పించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ఇద్దరు న్యూరాలజిస్టులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెన్సివ్ కేర్కి సంబంధించినటువంటి స్పెషలిస్టులతో పాటు ముఖ్యంగా కార్డియాలజీకి సంబంధించినటువంటి వైద్యులు సంరక్షణలో ప్రస్తుతానికి తారక రత్నకి వైద్యం అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయనకి రక్త ప్రసరణ కాకపోవడం ఒక పక్క, మరోపక్క ఒక అరుదైనటువంటి వ్యాధి కూడా ఆయనకి సంక్రమించి ఉండవచ్చు. తద్వారా ముఖ్యంగా అనేక అవయవాలకి సరఫరా కావాల్సినటువంటి రక్తస్రావం కారణంగా తీవ్రంగా రక్తస్రావం అవుతూ ఉండడం వల్ల ఆయన బాడీ కూడా షేపు మారింది అనేసి అనేక సందర్భాల్లో డాక్టర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆయన లైఫ్ సపోర్ట్ మీద అంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, ఎందుకంటే నిన్న ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్ ఇప్పటివరకు ప్రామాణికంగా చూసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా నందమూరి బాలకృష్ణ మాట్లాడాడు, అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ ఒకటే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఆయన్ని ఆ పిఎస్ మెడికల్ కాలేజ్ నుంచి బెంగళూరులో ఉన్న నారాయణ హృదయాలయకి తరలించారో ఆ సందర్భంలో అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, కానీ ఎలాంటి కొంచెం కూడా మెరుగు అనేది లేదు, అలాగనేసి ఆయన అనారోగ్యం క్షీణించడం కూడా జరగలేదు, స్టేబుల్గా ఉన్నాడని మాత్రమే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇది వైద్యులు ధృవీకరించట్లేదు, వైద్యులు అధికారికంగా చెప్పనటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే తారక రత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అనేసి నిన్న ఎప్పుడైతే చెప్పారో డాక్టర్స్, అదే ఫైనల్
ఫైనల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా నిన్న ఇచ్చినటువంటి హెల్త్ బులెటిన్లో ఒక అంశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పడం జరిగింది. రాబోయే కాలం అత్యంత క్లిష్టతరంగా ఉండబోతోంది, తారక రత్నకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించి అని చెప్పినటువంటి పరిస్థితి. సో అవన్నీ చూసుకున్నట్లయితే తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండడమే కాకుండా 48 అవర్స్ వరకు ఆయన అబ్జర్వేషన్లో పెట్టారు. అందులో 24 గంటలు గడిచిపోయాయి. సో 24 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా మెదడుకి సంబంధించినటువంటి కదలికల్లో ఏమాత్రం మార్పు రాలేదు అనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిమ్హాన్స్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు న్యూమరాలజిస్టులు ప్రస్తుతానికి ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే వైద్యాన్ని చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికైతే తారక రత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన భార్య అలైక్య రెడ్డి ఇప్పుడు ఆయన పక్కనే ఉండడం, అంటే ఆయన ఏదైతే ఐసీయూలో ఉన్నారో సో దాదాపుగా కూడా అక్కడే ఉంటూ డాక్టర్లతో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పనితీరుని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. తండ్రి మోహన కృష్ణ అక్కడే ఉన్నాడు, అంతేకాకుండా ఆయన కూతురు కూడా అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఏదైతే తారకత్వంకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి తారక రత్నాన్ని చూసి వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక కర్ణాటక ప్రభుత్వం కూడా తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ డాక్టర్ సుధాకర్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ప్రస్తుతానికి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మాత్రం ఎలాంటి కొత్త అప్డేట్ వైద్యుల పరంగా వైద్యులు ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. సో నిన్న ఇచ్చినటువంటి హెల్త్ బులెటినే ప్రామాణికంగా చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే సినీ హీరోలు కూడా కొంతమంది, సినీ నటులు కూడా కొంతమంది బెంగళూరుకు వచ్చేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంచు మనోజ్ ఇక్కడికి కాసేపట్లో రాబోతున్నారు అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. సో ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి తారక రత్నకు సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు అందరూ కూడా దీవెనలు ఫలించుతాయి. సో భగవంతుడి దయవల్ల ఆయన బ్రతికి మళ్ళీ బయటికి వస్తాడు అని చెప్పేసి బాలకృష్ణ ఒక పక్క చెప్తూ ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయన ఆత్మవిశ్వాసం చాలా గొప్పది, ఆయన పోరాడుతూ ఉన్నాడు, ఖచ్చితంగా అభిమానుల ఆశీర్వచనాలతోటి తాతయ్య దీవెనలతోటి ఖచ్చితంగా ఆయనకు ఏం కాదు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తారక రత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మాత్రం ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఒక భీతావహ వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ రాజు.